హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక వదిన మ్యారేజ్కి అయితే 1 వీక్ టైం ఉంది. సో మేమైతే ఇప్పుడు నెయిల్స్ చేయించుకుందామని నెయిల్స్ పార్క్ వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట. సో మధ్యలో అయితే కొంచెం షాపింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకొని అయితే మేము నెయిల్స్ పార్క్ వెళ్తున్నాం. నాకు వదిన ఆల్రెడీ తను చేయించుకొని ఉంది, నన్ను అడిగింది చేయించుకుంటామంటే సరే ఓకే, ఇప్పుడు ఏ అకేషన్కి చేయించుకోం కదా, ఏదన్నా ఉంటే చేయించుకుంటాం. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ లాగా అనిపించింది నాకైతే. సో ఎలాగో ఇంట్లో మ్యారేజ్ ఉంది కదా, ఇంకే మళ్ళీ మళ్ళీ ఏం చేయించుకుంటామని అయితే నేను ఈసారి చేయించుకున్నాను. అండ్ ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో అలాగా ఇలా నెయిల్స్ డిప్ చేసి అలా చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం, కొంచెం ఎక్స్పీరియన్స్ నాకైతే చూడంగా బాగుంది కదా, సో మనం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించేసింది. సో నేనైతే ట్రై చేశాను ఈసారి, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇవైతే నెయిల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అనుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడ నెయిల్స్ బార్కి. సో మేమైతే వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఒక్కొక్కరికి టైం అయితే 15 మినిట్స్ పడుతుంది, కానీ అక్కడ ఎక్కువ స్టాఫ్ లేకపోవటం వల్ల అయితే మా ఇద్దరికి ఒకరే చేయాల్సి వచ్చిందనమాట. సో అందువల్ల కొంచెం టైం పట్టింది. అండ్ మనకి వెళ్ళంగానే అయితే ఇద్దొండి ఇలాంటి చార్ట్ ఇస్తారు, అండ్ కలర్స్ అండ్ పక్కన నెంబరింగ్ అన్నీ ఇస్తారు. ఇది చూడటం వల్ల నేనైతే పెద్ద కన్ఫ్యూజన్లో ఏది వేయించుకోవాలి ఏది వేయించుకోవాలి అనుకుంటూ ఉన్నా. అండ్ నా మ్యారేజ్ అంటే ఐ మీన్ నేను మ్యారేజ్ కోసం తెచ్చుకున్న శారీ అయితే రెడ్ కలర్ అనమాట. సో రెడ్ అండ్ రింగ్ ఫింగర్కి వచ్చేసి గోల్డ్ కలర్ అయితే చూస్ చేసుకున్నాం. ఇంకా సో వదినగోకి నాకు సేమ్ అనమాట, అదే చేయించుకున్నాం. తనైతే ఆల్రెడీ చేయించుకొని ఉందన్నమాట ప్రీ వెడ్డింగ్ షూట్కి. సో తనకి ఆల్రెడీ ఏంటంటే ఒక 2 ఫింగర్స్కి అలాగైతే నెయిల్స్కి అయితే ఉండిపోయినాయి ఇంకా. సో అవి కూడా తీయించేసుకుంటూ ఉంది అక్కడ. సో తనకి అయితే అది కొంచెం ప్రాసెస్ అయితే తనకి కొంచెం ముందు ఉందన్నమాట. వాళ్ళైతే నీట్గా క్లీన్ చేసేసి సో మనకి ఏ కలర్ కావాలి ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అడుగుతారు. సో దాన్ని బట్టి అయితే మనం డీటెయిల్స్ ఇచ్చేస్తే మనకి వాళ్ళు అదే షేడ్ అయితే వేస్తారు. నేను చూపించుకున్న చార్ట్ చూపించాను కదా, దాని మీద మనకి ఇంకొంచెం డార్క్ షేడ్ అనేది అయితే వస్తుంది మనకి వేసిన తర్వాత. ఇక్కడ అయితే ఏంటంటే ప్లాస్టిక్ నెయిల్స్ అనేది మనకి గ్లూతో స్టిక్ చేస్తారు. సో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కూడా, మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఉంచుకోవచ్చు. అండ్ మనకి ఆ నెయిల్స్ అక్కర్లేదు, మన నెయిల్సే ఉన్నా ఇన్నా పర్లే అనమాట. మన ఓన్ నెయిల్స్కి వాళ్ళు డిప్ కూడా చేస్తారు. సో ఆ రెండింటిని అయితే స్టిక్ చేసిన తర్వాత అయితే ఈక్వల్ లెంత్లో ఉండేటట్లు, మరీ హైట్ ఉన్నా కూడా బాగోదు కదా, పెట్టిన తర్వాత కొంచెం ఉంటుంది. సో వాటిని అయితే వాళ్ళు అది శాండ్ పేపర్ లాగా ఉంది, సో దాంతో అయితే క్లీన్ చేసేసారు. అండ్ ఫస్ట్ అయితే ఒక వైట్ కలర్ పౌడర్లో అయితే డిప్ చేశారనమాట. సో మనం చూస్ చేసుకున్న కలర్కి వాళ్ళు 3 టైమ్స్ అలాగా డిప్ చేస్తారు దాంట్లో. ఫస్ట్ ఒక లిక్విడ్ లాంటిది అప్లై చేసి ఆ పౌడర్లో డిప్ చేస్తూ అలాగా 3 టైమ్స్ చేస్తారు. సో ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మేమైతే రింగ్ ఫింగర్కి గోల్డ్ కలర్ చూస్ చేసుకున్నాం. సో అదైతే తర్వాత సపరేట్గా చేశారు వాళ్ళు. సో డిప్పింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి లాస్ట్లో వాళ్ళు ఒక లిక్విడ్ లాంటిది అప్లై చేస్తారు నెయిల్స్కి. సో దానివల్ల ఏమవుతుందంటే షైనీ ఫినిషింగ్ అనేది అయితే మనకి నెయిల్స్కి అనేది వస్తుంది. సో అంతకుముందు దాకా అంతా మంచిగా అనిపించింది, ఒక్కసారిగా లిక్విడ్ అప్లై చేయంగా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ తనది అయిపోగానే అయితే నాది అయితే ఇక్కడ చేయించుకుంటున్నా. సో సేమ్ ప్రాసెస్ కదా, సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను వీడియో అంతా. అండ్ ఇవి నెయిల్స్ వచ్చేసి మనకి 2 వీక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇంకా. సో వాటర్ అలాగా తగలకుండా కొంచెం జాగ్రత్తగా కేర్గా చూసుకుంటే మాత్రం ఒక 3 వీక్స్ కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది నా నెయిల్స్. అండ్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.